యదుర్లాపూర్ గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ. యదుర్లాపూర్లో సర్పంచ్ కీర్తన హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి ఎంపీపీ హరికృష్ణ, ఎంపీడీఓ నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పలువురు మహిళలకు ఎంపీపీ, ఎంపీడీఓ, సర్పంచ్లు ప్రభుత్వం తరపున బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్ కీర్తన హనుమంతరావు, ఎంపీడీఓ నవీన్ కుమార్, ఉప సర్పంచ్ పాండు, వార్డ్ మెంబర్లు మాజీ సర్పంచ్ సునందారెడ్డి, నాయకులు సంతోష్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి మరియు మాజీ సర్పంచ్లకి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి పనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎదులాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి గ్రామ సభకు హాజరైనటువంటి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మరి మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ గారు, మరి అదేవిధంగా గ్రామ పెద్దలు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరి అయితే తెలంగాణ ప్రభుత్వంలో మన పల్లె ప్రగతి మొదలుకొని మరి పచ్చటి పల్లెల్లో తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి గ్రామాలు ఏ రకంగా ముందుకు పోతున్నాయో, మరి అదేవిధంగా ఏదలాపూర్ గ్రామ ప్రగతి కూడా కొంచెం వేగంగా తీసుకుపోవడానికి అందరి కృషి ఉండాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారం కూడా ఉండాలి. ఏదైనా సమస్యతో పనిచేస్తేనే మరి ఏ ఒక్కరు కూడా పనిచేసి ఫలితాన్ని సాధించినటువంటి అవి లేవు. కష్టకాలలో కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి గ్రామాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరూ కూడా పేరు పేరున యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, అదే వరవడిని కొనసాగించి రానున్న రోజులలో కూడా గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి. మరి కొద్ది రోజుల్లోనే మనం ఎన్నో రోజుల నుంచి కష్టపడి చేసుకున్నటువంటి మన ప్రకృతి వనాన్ని కూడా మనం ప్రారంభింపజేసుకుందాం. గ్రామానికి ప్రధాన రహదారిని ఏదైతే మనం చేస్తున్నామో దానికి నిధులు సమకూర్చుకునే విధంగా కూడా మనం చేసి పూర్తి చేసుకుందాం. మరి గ్రామంలో మరి అంతర్గతంగా కూడా కొన్ని పొలాలకు మనం రోడ్లు వేసుకోవాలని సూచించడం జరిగింది. దానికి అందాలని కూడా మీ టీవీ న్యూస్ మరోసారి.